ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు పద్దెనిమిదో లోక్సభ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు వద్ద మోదీ మీడియాతో మాట్లాడారు ప్రజలు నిరసనలు నినాదాలు కాకుండా విషయాన్ని కోరుకుంటున్నారని మోదీ చెప్పారు కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు తెలిపిన మోదీ కొత్త సమావేశాలు కొత్త నమ్మకంతో ప్రారంభమవుతున్నాయని చెప్పారు ప్రజలు తమ విధానాలపై నమ్మకం ఉంచారని అరవై ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం తీరిందని మోదీ గుర్తు చేశారు తద్వారా తమ బాధ్యత మూడు రెట్లు పెరిగిందని చెప్పారు భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తామన్న మోదీ రెండు వేల నలభై ఏడు వికసిత భారత సంకల్పాన్ని నెరవేర్చే దిశగా సాగుతామన్నారు ప్రభుత్వాన్ని నడపడానికి మెజార్టీ అవసరమని అయితే దేశాన్ని నడపడానికి ఏకాభిప్రాయం ముఖ్యమైందన్నారు సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని రాజ్యాంగ ప్రోటోకాల్స్ పాటిద్దామని చెప్పారు యాభై ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి మాయని మత్స అని ప్రధాని పేర్కొన్నారు उनके लिए 25 जून జూన్ న वाला दिवस है उसके 50 वर्ष हो रहे हैं भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था संविधान के लीरे लीरा उड़ा दिए गए थे देश को जेलखाना बना दिया गया था लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था इमरजेंसी के ये 50 साल इस संकल्प के हैं कि हम गौरव के साथ हमारे संविधान की रक्षा करते हुए भारत के लोकतंत्र लोकतांत्रिक परंपराओं की रक्षा करते हुए देशवासी संकल्प लेंगे कि भारत में फिर कभी कोई ऐसी हिम्मत नहीं करेगा जो पचास साल पहले की गई थी और लोकतंत्र पे काला धब्बा लगा दिया गया था हम संकल्प करेंगे जीवंत लोकतंत्र का हम संकल्प करेंगे भारत के संविधान की निर्दिष्ट दिशा के अनुसार जन सामान्य की सपनों को पूरा करना